কোনো జిల్లాల విభజన తర్వాత 5వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పర్యటించడానికి రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ అది కూడా ఆయనకి ఇష్టమైన విద్యాదీవన విద్యార్థులకి సంబంధించిన విషయంగా ఇక్కడికి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఈ రోజు మీరు చూస్తే ఈ విద్యాదీవన అనేది పారదర్శకంగా ప్రతి 3 నెలలకి ఒకసారి తల్లుల ఖాతాలో వేయటం మనం కళ్ళారా చూస్తున్నాం గత ప్రభుత్వంలో మీరు చూస్తే ఏ విధంగా ఫీస్ రీయింబర్స్మెంట్ ని సీలింగ్ పద్ధతిలో 35000 కి కుదించేసి చాలా మంది పిల్లలు ఏ విధంగా చదువుకోలేక వాళ్ళు ఆ ఫీస్ రీయింబర్స్ కట్టకపోతే వాళ్ళకి హాల్ టికెట్ లేకుండా బయటికి తరిమేస్తే ఎటూ కాని పరిస్థితుల్లో ఇబ్బంది పడినది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి పేద పిల్లవాడు డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఏదైనా కూడా పూర్తిగా ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకొని వాళ్ళని చదివించే విధంగా ఈ రోజు ముందుకు నడిపించడం అనేది పేద పిల్లల చదువు పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తుంది గతంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి 1800 కోట్ల రూపాయల్ని ఏ విధంగా బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడో మనం చూసాం కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ 1800 కోట్ల రూపాయల్ని కట్టడమే కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి 1 రూపాయి బకాయి లేకుండా పూర్తిగా కూడా తల్లుల అకౌంట్ లోకి వేస్తూ విద్యార్థుల చదువుకి ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవడం అనేది మనం గమనించాలి ఈ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని ఈ రోజు 26 జిల్లాలకు కూడా చెప్పిన టైం ప్రకారం చాలా పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా బెనిఫిషియర్స్ కి డైరెక్ట్ గా చేరే విధంగా చేస్తుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంకో ఆంధ్రప్రదేశ్ నరకాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని మాట్లాడటం చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నారావారి పరిపాలన నరకాసుర పరిపాలన నరకాంధ్రప్రదేశ్ గా అనిపించింది కాబట్టే ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా లోకేష్ లాంటి వాళ్ళకి అడ్రస్ లేకుండా చేసింది అనేది మనం గమనించాల్సిన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మహిళల మీద లైంగిక వేధింపుల్లో నెంబర్ 1 గా ఉన్నింది అలాగే మహిళల అక్రమ రవాణాలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 1 గా ఉంది కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2021 రికార్డ్స్ మీరు చూస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళే చెప్పడం జరిగింది 3% మరి క్రైమ్ రేట్ మహిళల మీద జరిగేది తగ్గింది అని చెప్పి ఎక్కడా కూడా మహిళల మీద జరగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయటం జరిగింది కానీ ఎక్కడో కొంతమంది ఉన్మాదుల వల్ల కొంతమంది పనికిమాలిన యదవుల వల్ల జరిగే ఈ కార్యక్రమాలను కూడా మీరు చూస్తే ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైం వాళ్ళని అరెస్ట్ చేసి ఏ విధంగా దర్యాప్తు చేసి ఎవరు ఎక్కడ ఎక్కడ వారైనా ఏ కులం వారైనా ఏ పార్టీ వారైనా కూడా తప్పించుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వం అంత చిత్తశుద్ధిగా ఉందో మీ అందరూ కూడా మొన్న రమ్య కేసు చూస్తేనే అర్థమవుతుంది బీటెక్ స్టూడెంట్ రమ్య మీద దాడి చేసిన వ్యక్తిని 10 గంటల్లోపనే అరెస్ట్ చేసి 5 రోజుల్లో ఛార్జ్షీట్ వేసి ఏ విధంగా 8 మంత్స్లోనే ఉరిశిక్ష వేయించారు అంటే మహిళల రక్షణ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందో మీ అందరూ కూడా గమనించాలి ఇక రేపటి నుంచి బాదుడే బాదుడు అనే కార్యక్రమం చేయబోతున్నానని చంద్రబాబు నాయుడు చెప్పడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వ్యాట్ కానీ విద్యుత్ ఛార్జీలు కానీ కరెంటు ఛార్జీలు కానీ ఏవి కూడా పెంచలేదా ఈయనేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు ఏ విధంగా ఆర్టీసీని ప్రైవేటీకరించాలని చూశారు ఆర్టీసీ రేట్లు ఛార్జీలు ఎలా విపరీతంగా పెంచారో అందరూ కూడా చూశారు కానీ ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి దాని మనుగడ కోసం కొంచెం పెంచితే దానికి నానాయాగి చేస్తున్నారు అలాగే మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి డిస్కమ్లకి 28,000 కోట్లను ఎగనామం పెడితే ఈరోజు ఆ డిస్కమ్లు ఏ విధంగా నష్టాల్లో కూరుకుపోతే వాటి మనుగడ కోసం కొంచెం పెంచితే దాన్ని ఏదో పెద్ద ఆగింతం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచారన్న విషయాన్ని అందరూ గమనించాలి ప్రజలు ఈరోజు
కొంచెం పెంచినా కూడా ప్రజలకు ఆర్థిక భారం కలగకుండా ఎన్ని రకాల సంక్షేమ పథకాలతో ఆర్థికంగా ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉందో మనం చూస్తున్నాం వైఎస్ఆర్ చేయుత గాని వైఎస్ఆర్ ఆసరా గాని అమ్మఒడి గాని ఇళ్ల పట్టాలు గాని ఇళ్ల స్థలాలు గాని జగన్ విద్యా దీవెన వసతి దీవెన ఏది తీసుకున్నా ఏ రాష్ట్రంలో లేదు పేద ప్రజలకు ఆర్థిక భారం లేకుండా సంక్షేమ పథకాలతో వాళ్ళకి అండగా నిలిచిన ప్రభుత్వం ఒకే ఒక ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేను సోటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారు వాట్ పెంచారు కరెంట్ ఛార్జీలు పెంచారు కానీ ఏ రోజైనా జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాల్లో ఒక్క పథకమైనా మీరు ఇచ్చారా అంటే శూన్యం అందుకే లోకల్ బాడీలో మిమ్మల్ని బాదిన బాదుకి అడ్రస్ లేకుండా పోయారు।